షెల్టర్ జోన్లకు సంబంధించినటువంటి పరిణామాలు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం షెల్టర్ జోన్లు ఎట్లా ఉంటాయి మావోయిస్టులకు కానీ తీవ్రవాదులకు కానీ గతంలో హైదరాబాద్ అనేటువంటిది షెల్టర్ జోన్గా ఉండేది ఆ తర్వాత ఎప్పుడైతే లుంబినీ పార్క్ సంఘటన తర్వాత గోకుల్చాట్ సంఘటన జరిగిందో బహిరంగపడ్డారు అంటే ప్రప భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పేలుళ్ళు సృష్టించేవాళ్ళు అక్కడ చేసేసి సైలెంట్గా వచ్చి ఇక్కడ ఏ ఎలక్ట్రీషియన్ గానో ఏ ప్లంబర్ గానో లేకపోతే ఏ కూలీగానో బ్రతికేస్తా బయటికి ఆ పని చెప్తా గర్జాగా లోపల ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి యువతని చెడగొట్టి ఉగ్రవాదంలోకి లాగేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అట్లాంటి దానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంతమంది అమాయకులని అన్యాయం చేస్తున్నారంటూ హడావిడి చేయడం కూడా చూసాం అది షెల్టర్ జోన్ నుంచి టెర్రర్ జోన్ కిందకి మారిన తర్వాత ఎన్ఐఏ కానీ ఇటు సీబీఐ కానీ వీళ్ళందరూ సీరియస్గా దృష్టి పెట్టాక ఇప్పుడు ఆ ప్రాంతంలో కొంతమేర తగ్గుముఖం పట్టింది ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుందా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలతో అది స్నేహం మెయింటైన్ చేయడం వల్ల ఆ ఎంఐఎం నేతలకు కూడా తమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి దీనివల్ల ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి సహకరించడం మానుకున్నారా అన్నటువంటిది ఏదైనా సరే విషయం పక్కన పెడితే ఇప్పుడు షెల్టర్ జోన్గా కొంతవరకు తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ఈ షెల్టర్ జోన్ల కింద ఒక కేరళ ఒక పశ్చిమ బెంగాల్ ఎక్కడైతే సెక్యులరిజం పేరుతో మైనారిటీ బొజ్జగింపు ధోరణితో ఉండి ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి వాటిట్లో సాఫ్ట్ కార్నర్తో ఉంటారో ఆ ప్రాంతాలకు వెళ్ళి షెల్టర్ తీసుకుంటూ ఉంటుంటారు అందులో మన కేరళలో చూసిన దాదాపుగా ఇరవై ఐదు మంది వరకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదంలోకి చేరడానికి వెళ్ళి పద్దెనిమిది మంది వరకు దొరికారు ఇదే అడ్రస్లు తెలిసినాయి కానీ వాళ్ళైతే వాళ్ళలో ఇద్దరు ముగ్గురు దాకా పోయారు ఇంకా దాకా ఆచూకీ లేదు అలాంటిది చెప్పుకుంటే ఇక్కడ బెంగాల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే అబ్దుల్ మెమన్ అనేటువంటి ఆల్ ఖైదా ఉగ్రవాదిని మొన్న అరెస్ట్ అరెస్ట్ చేశారు ఎన్ఐఏ వాళ్ళు టోటల్గా రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ నుండి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ కేంద్రంగా పాకిస్తాన్ సహకారంతో తాలిబాన్ల అండతో ఐఎస్ఐఎస్తో కలిసి భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి శరణార్థుల పేరుతో వచ్చి నివాసం ఉంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాడుకుంటూ ఉగ్రవాదాన్ని పెంచి వాళ్ళు అన్నటువంటిది ఐడెంటిఫై అయింది అది షెల్టర్ జోన్ గా కనబడుతోంది అన్నటువంటి విషయం స్పష్టమైంది ఇప్పుడు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు